నమ్మిన జనమెంట ఉండగా నిర్దేశిత మార్గదర్శి ఎదుటొల్లా కలి తీర్చి తోడుండే అందరి మనిషి. నమ్మిన జనమెంట ఉండగా నిర్దేశిత మార్గదర్శి ఎదుటొల్లా కలి తీర్చి తోడుండే అందరి మనిషి. వెలుగులు పంచుతు మరుగు పల్లెలలో ప్రతి గుండెలో మని దీపం. జై 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 సీతక్క, జయ హో జై సీతక్క. జే జేను పలుకుతూ దేశం చూస్తున్నది నీ వంక. జై 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 సీతక్క, జయ హో మా సీతక్క. జే జేను పలుకుతూ దేశం చూస్తున్నది నీ వంక. నిరుపేదల కడుపులో కలిగిన పేదింటి ఆడపడుచు నిర్బంధం నీడల వడి దుడుకులనే ఎదిరించెన పసి వయసు. ఆకలనే భూమిలో చిక్కిన బానిస బతుకులను చూసినవు. అణచివేతపై ప్రశ్నల పిడుగై పెద్దందార్లను కూల్చేసినవు. ప్రజలంటే నీకు ప్రాణం, ప్రజాసేవలో ప్రయాణం. నీ మాట తీర్పు శాసనం, గమ్యానికి చేరే మాధ్యమం. ఈయని పలుకుల అమ్మతనం, బాధ పాప సీతమ్మ గుణం. జై 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 సీతక్క, జయ హో జయ సీతక్క. నలు దిక్కుల నుండి లోకం చూస్తున్నది నీ వంక. జై 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 సీతక్క, జయ హో మా సీతక్క. జయ జయను పలుకుతూ దేశం చూస్తున్నది నీ వంక. వినీతిపైనే పోరు, చెలిమి కోర చిరునవ్వులకు స్వాగతాలు పలికే ప్రతి ఊరు. న్యాయంపై కమ్మిన ముసుగులు కాల్ చేసిన ఉద్యమ మహిళ, కనిపించని కుట్రల చీల్చి ఎదురుకున్నవి చెబితే చాలా. కరుణ గల్ల దయార్థ హృదయం, అన్నదాతలకు నీ సాయం. న్యాయమే నమ్మిన సిద్ధాంతం, అభివృద్ధి అంతిమ పంతం. ఊడాలలో గిరిజన ముత్యం, అడవి బిడ్డ రాశారత్నం. జై 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 సీతక్క, జయ హో మా సీతక్క. నలు దిక్కుల నుండి లోకం చూస్తున్నది నీ వంక. జై 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 సీతక్క, జయ హో మా సీతక్క. జయ జయలు పలుకుతూ దేశం చూస్తున్నది నీ వంక. ప్రతి గడపను తడుముతూ పలికిన ఆత్మీయత అనుబంధము. ఓ అడవి బిడ్డల మనసును స్పృశిస్త కురిపించే చినుకుల మేఘము. ఓ కష్టజీవుల కడుపుల కారం, మెతుకులైన చల్లని వెన్నెలవో. చీకట్లను తరుముతూ కాంతి కిరణమైన మా ఊపిరి కలవో. మాకు వంకలే నేనేస్తం, లొద్దిమానులోయతో సావాసం. అడవి ఒడిలో మాపిత పాదం, ముత్తాడను ఆజల పాదం. చాలిగల్ల దాపిలి మనసు, నిన్ను గన్న ఈ మునుగుకె తెలుసు. జై 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 సీతక్క, జయ హో జై సీతక్క. నలు దిక్కుల నుండి లోకం చూస్తున్నది నీ వంక. జై 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 సీతక్క, జయ హో మా సీతక్క. జయ జయను పలుకుతూ దేశం చూస్తున్నది నీ వంక.
వాళ్ళు ఇంత ముందు కూడా పండగకు మన కొత్తగూడెం మండలంలో ఒక 500 మంది ఫ్యామిలీస్ కు పేదవాళ్ళకు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు పేదవారికి కూడా ఒక 500 మందికి గతంలో ఇచ్చిర్రు. ఇంత ముందు కూడా తమ్ముడు ఏటు నాగారం, మంగపేట, మన ఎలిశెట్టిపల్లి ఆ ఊర్లలో వరదలు వచ్చి ఇబ్బంది పడుతుంటే వారికి కూడా రాబిన్వుడ్ ఆర్మీ వాళ్ళు చెద్దర్లు, చీరలు, బియ్యము, పప్పు, పేస్టు, సబ్బు అన్నీ కూడా ఇచ్చినందుకు నా తరఫున కూడా వారికి మరొకసారి రాబిన్వుడ్ ఆర్మీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారు ఈరోజు పేదవాళ్ళ కోసం, వరద బాధితుల కోసం వారు హెల్ప్ చేసినందుకు, అదేవిధంగా వారి యొక్క సహాయం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇప్పుడు చలికాలము అడవులలో మరి చాలా చలి ఉంటుంది, దుప్పట్లు ఉండవు, ఇబ్బంది ఉన్నారు పేదవాళ్ళు కాబట్టి చెద్దర్లు కూడా పంపించారు వారికి. రాణా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దాతలకు మేము ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ములుగు ఏరియా నుంచి ఇప్పుడు దాదాపుగా అటవీ ప్రాంతంలో చలి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా దాతలుంటే పేదవాళ్లకు, అటవీ ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్లకు, దళితులకు, అట్టడుగు నుండి కనీసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకు ఈ చలికాలంలో కనీసం దుప్పట్లను సహకరించండి అని మరి రాబిన్వుడ్ ఆర్మీ ద్వారా మరి మిగతా మాకు ఇప్పటివరకు సహకారం చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలం అంతా చలికాలము, చలి కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి పిల్లలకు ఏమన్నా అవకాశం ఉంటే సహాయం చేయాలని కోరుతూ ఈ సహాయం చేసినందుకు మరొక చెద్దరు ఆ చెద్దరు అమ్మకు వస్తుంది కాదు అదో తీసుకోమాట లలిత అందరు మంచిగా పెట్టుకోండి వాళ్ళందరూ గారికి దాదాపుగా మా దగ్గర ఒక 160 మందికి సరిపడా కిట్స్ పంపించడం జరిగింది. ఈసారి అవన్నీ కూడా మిగతా చుట్టుపక్కల ఊర్లలో పంచుతాం. మరి అవి ఇంత దూరం తీసుకొచ్చి ఈ అడవిలో జరగలంచ గ్రామంలో ట్రాక్టర్ మీద వచ్చి ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి రాబిన్వుడ్ ఆర్మీ రాము దామోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. మాతో పాటు పాల్గొంటున్నటువంటి మన స్థానిక సర్పంచ్ గారికి, జిల్లా అధ్యక్షుడు కుమారన్న గారికి, మన దేవన్న గారికి, లక్ష్మి పటేల్ గారికి, జగదీష్ గారికి, మరి సిద్ధిరెడ్డి అన్న గారికి, కళ్యాణి సర్పంచ్ గారికి, లలితక్క గారికి, మరి శివ గారికి, రాము గారికి, మన ఒక అందరికి పేరు పేరును నమస్కారాలు, ధన్యవాదాలు. ఎవరు వస్తారు లైన్?